వందకి 100% ఏదైతే ఎంతమంది పిల్లలు ఉంటాయి, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇచ్చి తీరుతాం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఏదైతే సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు అని అంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్న సూటిగా నీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డికి, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఒడి ఎన్ని రోజులకి అమలు చేశావు? స్ట్రైట్ క్వశ్చన్. ఇక్కడ కూడా మా సాక్షి విలేకరి గారు కూడా ఉన్నారు, ఆయన కూడా సమాధానం చెప్పొచ్చు కావాలంటే జగన్ తరఫున. స్ట్రైట్ క్వశ్చన్, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు 2019 జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పుడు మీరు అమ్మ ఒడి అమలు చేస్తారు? వాళ్ళకి చెప్పడానికి ధైర్యం జరిగిపోతే నేనే చెప్తున్నా, 2020 అమలు చేశాడు. ఎప్పుడు? 2020. అంటే నువ్వు చెప్పినటువంటి 11 అమలు చేయడానికి నీకు 9 నెలలు పట్టింది. మరి నేను అధికారంలోకి వచ్చిన 2 నెలలకే 3 నెలలకే నువ్వు అమలు చేయలేదని నన్ను ప్రశ్నించడానికి నీకు హక్కు ఉందా? ఉందా హక్కు? దయ ఉంచే సాక్షి వారిని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోమని కోరుతూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఇంకొక స్ట్రైట్కి వచ్చిన దాని నిమిత్తమే ఆరోజు భారతీ రెడ్డి గారు, మా దగ్గర వీడియోస్ ఉన్నాయి చాలా క్లియర్గా, మొన్న కూడా ఏది చూపించా మీకు, ఒక పిల్లవాడు ఉంటే 15,000, ఇద్దరు పిల్లలు ఉంటే 30,000 రూపాయలని స్వయంగా భారతీ రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసింది ఆ రోజు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఇద్దరికి ఇచ్చావా, ఒక్కరికి ఇచ్చి మోసం చేసావా? సమాధానం చెప్పండి స్ట్రైట్గా. అంటే ఆ రోజు నువ్వు మోసం దగా చేసి ఈరోజు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఓకే. ఆ రోజు స్ట్రైట్కి వచ్చిన మూడవది, నువ్వు ఆ రోజు 8,000 రూపాయలు ఇస్తావని చెప్పావు, 15,000 రూపాయలు ఇస్తావని చెప్పావు. తర్వాత ఎంత ఇచ్చావు? 14,000. తర్వాత 13,000. ఆఖరికి మా అక్కమ్మ చెల్లెలు అయితే కొంతమందికి 7,000, 6,000 పడ్డాయండి, కొంతమందికి ఎగ్గొట్టేశాడని చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సమాధానం చెప్పండి. ఇంకొకటి స్ట్రైట్ క్వశ్చన్, నువ్వు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు, 5 సంవత్సరాలు నువ్వు అమ్మఒడిచ్చావా? 1 సంవత్సరం ఎగ్గొట్టావా లేదా? సమాధానం చెప్పు. అంటే నువ్వు అధికారంలో ఉంటే ఓటు చెప్తావు, ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే ఓటు చెప్తావు. మేము నీతిగా నిజాయితీగా పనిచేసేటువంటి ప్రభుత్వం, మా ప్రభుత్వం చేత ఖచ్చితంగా మాట ఇచ్చాం. నీకు మెల్లగా మాట తప్పం, నీ మాదిరిగా మడమ తెప్పం అన్న మాట ప్రకారం తల్లికి వందనం. ఏదైతే మీకు చెప్పామో అది మోసం దగా నీ మాదిరి లేకుండా అమలు చేసి తీరతాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.